రైట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూసినప్పుడు చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్స్ మనం గమనించాము. ప్రతిపక్ష నాయకుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. సరే, మీరు కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, ప్రతిపక్షాలను చూశారు, అధికార పక్షాలను చూశారు, కానీ ఆ స్థాయిలో వాతావరణం ఎట్లా అంటే ఎటుపోతున్నట్టు మహేశ్వరరెడ్డి గారి ఇది పరిస్థితి. ఇది ఒక దురదృష్టకర సంఘటన. ఎందుకంటే రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, అవన్నీ జరుగుతానేటే మొదటి నుంచి ఉండేటి, కొత్తదేం కాదు. ఆ విమర్శల్లోకి ఇంట్లో ఉన్న మహిళలను లాగడం అనేది తప్పు, అది తప్పనే ఎవరమైనా అంటాం, అది మంచి కార్యక్రమం. అయినా ఇటీవల కాలంలో ఏది తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రాలో అయితేనేమి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భాష మీద కంట్రోల్ తప్పిపోయింది. భూత పదాలు ఎక్కువై ప్రజలే ఈసడించుకునేది, ఏంటి వీళ్ళు మంత్రుల ఏమిటి అని ఈసడించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విమర్శ అయితే సద్దు విమర్శ ఉండొచ్చు, ఎన్నో విమర్శలు చేసినాం మేము కూడా, కానీ ఎప్పుడు ఆ పదజాలాన్ని ఉపయోగించేది ఈ భూత పదజాలాలు, తిట్లు, దూషణలు ఇవి మాత్రం లేవు ఎప్పుడు కూడా. అది తప్పే, మంచి సంస్కారం కాదు, సభ్యత అనిపించుకోదు. మంత్రుల స్థాయి ఉండే నాయకులు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళు అది వాడడం మంచిది కాదు. అది అది వాడుతూ వాడుతూ పతాక స్థాయికి పోయింది మొన్నటి సంఘటనతో. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో అయినా దాన్ని నిలవరిస్తే బాగుండేది కదా, ఆయన తర్వాత కూడా దాన్ని సర్దిద్దునట్టు కనపడలేదు. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి సర్దిద్దుకోవాల్సిందే. ఇది ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా రెండు సైడ్లు అయినా ఏంటయ్యా మీరు వాడుతుండే భాష ఏమిటి, మంచిది కాదు ఇది అని అనాలా. వాళ్ళే వాడుతున్నప్పుడు ఇంకెవరేం చెప్తాము. ఇప్పుడు ముఖ్యమంత్రులే వాడుతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఇంక బుద్ధి పుట్టినట్టు మాట్లాడుతూనే ఉంటారు, దానికి ఏం చేయమంటారు. అది సభ్య సమాజం బాధపడుతున్నారు, అసహించుకుంటున్నారు అనేది వాళ్ళు గుర్తించాలా. వాళ్ళు ఎంత తిడితే అంత ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారేమో వాళ్ళు అనుకోవచ్చు. ప్రచారం జరుగుతుంది పత్రికల్లో, ఈ భూత పదజాలం వాడినప్పుడు ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అది ప్రచారం అంటే మంచి ప్రచారమా చెడ్డ ప్రచారమా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అప్పుడంటే ఉద్యమం జరుగుతుంది. అది ఉద్యమంలో ఎటు మాట్లాడినా కానీ అది అప్రిషియేట్ చేసినారు తెలంగాణలో. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక బాధ్యత ఉంటుంది, కొంత పరిపాలన గురించి ఆయన సమర్థించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఆయనే మాట్లాడుతున్నప్పుడు మంత్రులు కూడా, ఎందుకంటే మాట్లాడితే మాకు మార్కులు వస్తాయి కదా అని వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇదే పరిస్థితి అక్కడ కూడా కొనసాగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక రాష్ట్రం గురించి ఇంకొక రాష్ట్రం మంత్రి వాళ్ళు పోయి ఢిల్లీలో అడక్క తింటున్నారు అని వెళ్ళడం అది తప్పు కదా. ఏం వీళ్ళు అప్పులు పోతున్నారు, వాళ్ళు అప్పులు పోతున్నారు, ఇట్లా స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. వాళ్ళకై వాళ్ళు నిబద్ధత వెలగాల్సిందే. లేనప్పుడు ముఖ్యమంత్రులన్నా వాళ్ళను మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు అని చెప్పాలా. ముఖ్యమంత్రులు చెప్పే దశలో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎంత ఎక్కువ మాట్లాడితే కనుక అంత మాకు మార్కులు వస్తాయనేది వాళ్ళ ఫీలింగ్ అయిపోయింది. అటు మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన కానీ, ఎమోషన్స్ గురైన కానీ, లేకపోతే బస్ట్ అయిన సంఘటన కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, చూసారా? ఆయనకు తక్కువ ఎమోషన్స్, కానీ ఇంట్లో ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళని మాట్లాడితే ఎవరైనా బాధపడతారు అండి. ఆ బాధ వ్యక్తమైంది అంటే అది ఇంకొక కూడా ఉంది, ఏడవడము కొంత తగ్గించుకోవడం అనే ఒక ఇది కూడా మనం చూస్తున్నాం కదా, దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఎమోషన్స్ అనేది నీ కంట్రోల్లో ఉండవు కదా. ఎమోషన్స్ అనేది ఒక ఉతుది పెళ్ళికి రావచ్చు, దానికి ఇంతే హద్దు అనేది లేదు అంట. దాంట్లో ఏడుపు అనేది పరాకాష్ట. ఏడుపు వస్తే అది తగ్గుతుంది,